ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చెందుర్తి, రుద్రంగి, కుండ్రోపేట, మేడిపల్లి, భీమారం, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ మండల పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు కోరారు. అనంతరం పౌర సరఫరాల కమిషనర్ చౌహాన్, జైత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ పాషా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డిసిఎస్ఓ జితేందర్ రెడ్డి, డిఎం జితేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు.